హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డాండ్రఫ్ని పోగొట్టడం ఎలాగో చూసేద్దామండి సో స్టార్ట్ చేసేద్దామా వీడియోని దీంట్లో మనకి మెయిన్గా టూ ఏ టూ ఇంగ్రీడియంట్స్ చాలండి సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ నేనైతే ఈ కంపెనీ తీసేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో కోకోనట్ ఆయిల్ సో అది ఇలాగ బౌల్లో అప్లై చేసేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి లేదంటే మీ హెయిర్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవాలి సో మీ డాండ్రఫ్ని పట్టి తగ్గట్టుగా తక్కువ ఉంటే కనుక హాఫ్ లెమన్ సరిపోతుంది చా డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే కనుక ఒక ఫుల్ లెమన్ తీసేసుకొని ఇలా స్క్వీట్ చేసేసుకొని జ్యూస్ తీసేసుకోవాలండి సో అంతే ఈ టూ ఇంగ్రీడియంట్సే మనం దీంట్లో యూస్ చేస్తున్నాము ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కేవలం ఒక్క వాష్లోనే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా డాండ్రఫ్ అనేది క్లియర్ అయిపోతుంది సో మంత్లీ టూ టైమ్స్ దాకా అప్లై చేసేసుకోండి చాలు సో మీకు దాదాపు డాండ్రఫ్ అనేది క్లియర్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది అనమాట మనకి లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్గా పనిచేస్తుంది కదా సో డాండ్రఫ్ని క్లియర్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనం ఇలాగ స్వీట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి కంప్లీట్గా రూట్స్ మొత్తం కవర్ అయిపోయేలాగా స్కాల్ప్కి బాగా అప్లై చేసేసుకోవాలి సో అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు అలా ఉంచేసుకోండి వన్ అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి యాంటీ డాండ్రఫ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి సో మీకు అప్పుడే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా హెయిర్ అనేది మీకు సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది మీరు ఈ మిక్స్చర్ అనేది యూజ్ చేసిన తర్వాత సో అంతే అండి ఈ టూ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీకు ఈజీ అయిపోతుంది సో పని కూడా చాలా తక్కువ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్